नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ मी अरुणा मुंदुगा बुलेटिन हाला बीजेपी पार्टी प्रొద్దుటూరు పట్టణ ఉపాధ్యక్షుడు నరసింహ ప్రకాష్ మరియు ప్రభుత్వ అధికారి సెక్రటరీ గురుమోహన్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాసపురంలో ప్రధాన పూడిక కాలువలు జేసీబీ తో ఈ రోజు 14 వార్డ్ మరికొన్ని వార్డులలో ఈ కాలువలు తీయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు నరసింహ ప్రకాష్, సెక్రటరీ గురుమోహన్, మేస్త్రి ప్రవీణ్, బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారము, నా పేరు నరసింహ ప్రకాష్, గోపవరం పంచాయతీ ఎంపీటీ సభ్యుడిని, బీజేపీ టౌన్ ఉపాధ్యక్షుడిని. ఒకసారి గోపవరం పంచాయతీలోని శ్రీనివాసపురంలో ఒక కాల్వ తీసేందుకు అధికారులకు 5 సంవత్సరాలు పట్టింది. 2 గంటలు జేసీబీ తీసుకొని వచ్చి చేసేందుకు వాళ్ళకు టైం లేదు. 2 గంటలు జేసీబీ పని చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నిలిపోతాయి. అలాంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లలకు జబ్బులైతేనేమి, గృహాలున్నాయి, దానిలోకి నిమ్మ వస్తుంది, నిమ్మ వస్తుంది సార్ అని చెప్పి అనేక వినతులు ఇచ్చినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మెయిన్ ఇది ఎందుకు నీళ్ళు సమస్య ఉంది అంటే మున్సిపాలిటీలో నీళ్ళు అధికంగా రావడము, ఇళ్లలోకి చేరడము, త్రాగునీరు కూడా కలుషితమవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. మీరు తెలియజేయడం ఏమంటే కులాయి యానో లీకేజ్ అయింది, ఆ లీకేజ్ వల్ల మురికి నీరు అందులో చేరుతుంది. ఆ మురికి నీరు చేరి వాళ్ళు తాగుతున్నారు, ఆ నీళ్ళు తాగుతున్నారు అంటే వాళ్ళకు జబ్బులు రావా? అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ స్పందన లేదు. ఈరోజు అదే పనిగా జేసీబీ తీసుకొని వచ్చి దగ్గరుండి చేస్తున్నాము. అధికారులు త్రాగునీరుపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దోమలు వైరస్, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది చెప్తున్నారే కానీ చర్యలు మాత్రం శూన్యం. కావున వెంటనే అధికారులు దీని